గుర్తుందయ్యా మీకు? మీరు చేసిన పనికి ఇప్పుడున్న కేసులు చాలక, కొత్త కేసు ఒకటి. సార్, అది మేము కావాలని తాగలేదు సార్. రాత్రి టిఫిన్ చేస్తుంటే వాటర్ అయిపోయింది సార్. ఫ్రెండ్ దగ్గర వాటర్ తీసుకుని తాగాం సార్. మత్తేకే తెలిసింది సార్ వాటర్లో క్వార్టర్ మిక్స్ అయిందని. వినేవాడు హెడ్సెట్ పెట్టుకుంటే నీలాంటోడు ఇంగ్లీషులో చెప్పాడంట హరికథ. డ్యూటీలో ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ఆ హరికథ నేను చెప్తాను. వెళ్ళండి. మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది, జీతం వస్తుంది కదా అని ఖర్చు పెట్టకు, గడ్డం వస్తుంది కదా అని పెంచకు, మందు ఫ్రీగా వస్తుంది కదా అని తాగకు అని. నువ్వు చెప్పిందే కరెక్టే బామ్మ. మరి మా బామ్మ ఇప్పుడు చెప్పలేదు కదా పతంజి. మీ బామ్మకి ఎవరు చెప్పుండర్లేబయ్యా. అబ్బా రికమెండేషన్ పెట్టానా, డే టు డే షిఫ్ట్ అయిపోతుంది భయ్యా. డ్యూటీలో జాయిన్ అయిన సెకండ్ డేనే ఇలా జరిగిందేంటి? ఏ తప్పు చేయకపోయినా నన్ను ప్రతిసారి కావాలని అనిపిస్తున్నావు. నేను నీతో ఉంటా, నువ్వు వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. తమ్ముడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి దేశానికి స్వాతంత్రం తెచ్చి పేరు సంపాదించారు. చంపి గాడ్సే 2 నిమిషాల్లో పేరు సంపాదించాడు. ఇక్కడ మంచి చెడు అని 2 పదాల మధ్య చిన్న తేడా ఉంది, అంతే. కానీ ఈ దేశంలో గాడ్సే పేర్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అటువంటి నేమ్ కోసం నేను వైజాగ్ వెళ్తున్నా, 2 రోజుల్లో వస్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే అన్నయ్య. రే గంగా అన్నా, 2 డేస్ పని మీద వైజాగ్ వెళ్తున్నా. ఓకే అన్నా. నా తమ్ముడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలీదు. ఈ 2 డేస్లో నా తమ్ముడికి ఏమైనా అవుతుందన్న భయం నాలో. అక్కడ 1% వచ్చినా ఇక్కడ నిన్ను 100% చంపేస్తా. కనుపాపకి కనురెప్పలో కాపలా ఉన్నట్టు నా తమ్ముడికి మీరు కాపలా ఉండండి. అలాగే అన్నా.